మామూలు క్రైస్తవులకు బతికితే అది క్రైస్తవ జీవితం కాదు. బాధ్యత గల క్రైస్తవులు, బాధ్యత గల క్రైస్తవులు. నా నుండి దేవుడే ఆశిస్తు, నా నుండి ఉదయం నిద్ర లేవగానే మనకు ఆ ప్రశ్నతో మనం నిద్ర లేవాలి, పడుకునేటప్పుడు ఆ ప్రశ్నతోనే మనం పడుకోవాలి. నా నుండి దేవుడే ఆశిస్తున్నాడు, నన్నేమో ఉప్పు అన్నాడు లోకానికి, నన్నేమో వెలుగన్నాడు లోకానికి, కానీ నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్టాండర్డ్లో ఉన్నాను. మన పరిధిలోనైనా నేను మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించమని చెప్పట్లేదుగా, మన పరిధిలో మనం వెలగొద్దు, మన పరిధిలో మనం ఎదగొద్దు. కుదిరితే వీలైతే దేవునికి అలా టైం అలా విసిరేయడం కాదు, దేవునికి మనం అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, దేవునికి మనం టైం ఇవ్వడం కాదు. ఆయన మనకిచ్చాడు టైం, ఆయుష్ అనే టైం ఆయన మనకిచ్చాడు, అందుబాటులో ఆయన ఉంటానని చెప్పాడు, ఆయన అపాయింట్మెంట్ మనకిచ్చాడు. ఓవా మీకు దొరుకు కాలము అన్నాడా లేదా? అంటే ఆయన దొరికే కాలం ఉంది అంటే నెక్స్ట్ మాట ఏమిటి, దొరకని కాలము కూడా ఒకటి ఉంది, అది చచ్చిపోయిన తర్వాత. ఆ చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన దొరికే కాలమే విలువైన కాలం. రేపు పొద్దున శరీరం మొత్తం బలహీన పడిపోయింది అనుకోండి, శరీరం మొత్తం బలహీన పడిపోతుంది, ఒకరు చేయి పట్టుకుంటే గారు నడవలేము, వాటిని దుర్దినములు అని అంటారు.